హాయ్, అందరికీ నమస్తే. మీ మడూరి విలాగ్స్కి స్వాగతం. నేను మీ రవీందర్ మడూరి. మన సంస్కృతి ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీక దసరా. దసరా అమ్మవారికి చెందిన 9 రోజుల పండుగ. ఆశ్వయుజ పాడ్యము నుంచి నవమి వరకు శరన్నవరాత్రుల మహోత్సవాలు జరిపి విజయదశమి నాడు సంపూర్ణం చేసుకోవడం మనకు ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీ. దసరా సందర్భంగా మా ఊరు కీసరిలో జెండా పూజ నిర్వహించారు. గ్రామ పురోహితులు వెంపటి ప్రభాకర్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన జెండా పూజ అనంతరం విజయానికి ప్రతీక అయిన జెండను ఎగరేశారు. తర్వాత గ్రామస్తులందరూ డప్పు చప్పుళ్లతో గ్రామ సమీపంలో ఉన్న జమ్మి చెట్టు వరకు ఊరేగింపుగా వెళ్లారు. జమ్మి చెట్టుకు పూజ నిర్వహించిన అనంతరం చెట్టుకున్న జమ్మి ఆకులు తెంపి ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకొని దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చివరగా మా ఊరు గ్రామంలో దసరా శరన్నవరాత్రోత్సవంలో భాగంగా మండపంలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి చెరువులో నిమజ్జనం చేశారు. రండి, మా ఊళ్ళో జరిగిన దసరా వేడుకలను కన్నులారా వీక్షిద్దాం. కళశస్యముగే విష్ణు కంఠే రుద్ర కుల్లపూలి గోదావరి సరస్వతి నర్వదే సింధు కావేరి జలస్పృంసలి శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మి శ్యాం ప్రసన్న మమ సర్వదా వరాంకుశోపాశమభిభద్రాం కరేణ వందితమలా సనస్తాం బాలార్కపూరి ప్రతిపపదం వదే బృహస్పతి రజోదాస్థానోదగా స్నానం సమర్పయామి. సహస్రశేరసాక్షాత్వాతిష్టదశాంగుడం పరుష ఏదకం సర్వం యద్భూతం యత్సభవ్యం ఉదాంబ్రతత్వస్యేషాన యదన్నేనాద్రోతి ఏదావానస్య మహిమా అదోద్యాయాంగ పరుషా సీతాభ్యాంగ్రీష్మాత్మాశరత్వీ సత్స్పృద్రహ దక్షిణం
చక్రవర్తి మనోజాయ సార్వభౌమ యమంగళం ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. పూజా కార్యక్రమం ముగిసిన తర్వాత గ్రామస్తులందరూ కలిసి విజయ పతాకాన్ని ఎగరవేశారు. విజయ పతాకాన్ని ఎగరేసిన అనంతరం గ్రామస్తులందరూ కలిసి ఊరేగింపుగా జమ్మి చెట్టు వద్దకు బయలుదేరారు. చూడండి, మా కీసర గ్రామ సమీపంలో ఉన్న జమ్మి చెట్టు ఇదే. ఇక్కడే గ్రామస్తులందరం కలిసి వచ్చి జమ్మి చెట్టుకు పూజ నిర్వహించిన అనంతరం జమ్మి ఆకును తలా ఇంత తీసుకొని ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకొని దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటాం. ఇది గత కొన్నేళ్లుగా జరుగుతున్న ఆనవాయితీ. చూడండి జమ్మి చెట్టు. చూడండి జమ్మి చెట్టు కంకణం కడుతున్నాము. పంతులు గారు పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. డబ్బులు వచ్చిన తర్వాతనే మొదలు పెట్టిన ఆపు.
దసరా శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా మా ఊర్లో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహం చూడండి. మండపంలో దుర్గామాతకు ఎదురుగా పాలపిట్టను మనం చూడొచ్చు. చివరగా అమ్మవారి విగ్రహాన్ని భక్తుల కోలాహల మధ్య నిమజ్జనానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. రండి, అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాన్ని మనం కళ్ళారా వీక్షిద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ మిత్రులు శ్రేయోభిలాషకులకు షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరితో చేయించండి. బాయ్, ఉంటాను. మీ రవీందర్ మడూరి.